2021 2022 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసనసభ సంబంధించి ఇందుకోసం ఏర్పాటు కూడా పూర్తి చేశారని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా సభకి హాజరైనట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుంది. ఇరు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ఏం చేసింది ఈ అన్నిటిని కూడా గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొనే ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇక సభ బయట పెద్ద ఎత్తున భద్రతా చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు చెప్పవచ్చు. మనం చూస్తున్నాం సభ ప్రాంగణంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. 4 కిలోమీటర్ల వరకు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ 4 కిలోమీటర్ల వరకు ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించకుండా ఆంక్షలని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అట్లాగే 144 సెక్షన్ కూడా అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ అమలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన సందర్భం కనిపిస్తోంది. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో, ఏదైతే అసెంబ్లీ ముట్టడికి పిలిపించారు ఉద్యోగాల గురించి, ఈ నేపథ్యంలో మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం గేట్ 1 దగ్గర పోలీసులు, ఇది ప్రధాన చెకింగ్ పాయింట్. ఇక్కడ నుంచి అసెంబ్లీ ఉద్యోగులు కానీ, మీడియా సిబ్బంది కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గేట్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి ఏదైతే అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన పాసులను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రధాన గేట్లోంచే ఈ రాకపోకలు ఉంటాయి. కాబట్టి పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. ఇక అసెంబ్లీ లోపల కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఏదైతే గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది. సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో శాసనసభను ఎన్ని రోజులు, ఈ బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలి, ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని రోజులు సెలవు ప్రకటించాలి అనే అంశం కూడా ఈ బీఎస్సీ సమావేశంలో స్పష్టంగా తేలే అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినంతసేపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యనే ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఏ ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఇటు అసెంబ్లీ ముట్టడికి కానీ, అసెంబ్లీ దగ్గర నిరసన కార్యక్రమాలు చేయడం కానీ, అసెంబ్లీ దగ్గర ధర్నా చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా నిషేధించారు. కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ఏదైతే వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ గత కొంతకాలంగా, ఏడాది కాలంగా కనిపించడం లేదు. నియోజకవర్గంలో పనులన్నీ కూడా ఏ ఒక్కటి కూడా సవ్యంగా సాగడం లేదు. ఎమ్మెల్యే ఏమయ్యారు, అసెంబ్లీకి ఏమైనా వచ్చారని చెప్పి కూడా వేములవాడ నియోజకవర్గం నుంచి కొంతమంది ప్రజలు అసెంబ్లీ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వేరే చోటికి తరలించడం జరిగింది. ఇది ఒక విచిత్రమైన సంఘటనగానే అసెంబ్లీ చరిత్రలో చెప్పుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే కనపడలేదని చెప్పి ఆ నియోజకవర్గం నుంచి కొంతమంది ప్రజలు అసెంబ్లీకి రావడం బహుశా ఇదొక అరుదైన సంఘటన కూడా చెప్పవచ్చు. ఎవరైతే వచ్చారో వేములవాడ నియోజకవర్గం నుంచి వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వేములవాడ నుంచి వచ్చిన కొంతమంది ప్రజలు, వేములవాడ నియోజకవర్గం ప్రజలు ఏం చెప్తున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. వచ్చి నిరసన తెలిపితే ఈ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇది అన్యాయం, ఇది సాధ్యంగా నిరసన కార్యక్రమం చేస్తే ఖండిస్తున్నాము. భారతదేశ పౌరుడే అయితే రమ్మని చెప్పు, ఇవాళ అసెంబ్లీ ఎందుకు లేడు? కోర్టులు తప్పుదో పట్టిస్తున్న ఎమ్మెల్యే, కోర్టులను తప్పుదో పట్టిస్తున్న ఎమ్మెల్యే, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, తెలుపుతున్న క్రమంలో మా మేడిపల్లి, కత్లాపూర్, రుద్రంగి, చందుర్తి, కోనరాపేట, వేములవాడ మండలం చెందిన 7 మండలాల మేడిపల్లి ప్రజలు అందరం కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వచ్చి మా ఎమ్మెల్యే చాడలేదని చెప్పి అడగడానికి శాంతియుతంగా నిరసన తెలుస్తుంటే అక్రమంగా పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు మాకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తున్నారు. మా రమేష్ బాబు చనిపోతే 6 నెలలకు ఎలక్షన్ లేదు, బతుకున్నాడు కాబట్టి ఎందుకు ఎలక్షన్ అయితే తెలుగు
దొంగ కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దొంగనే రాష్ట్రాల మీద ఉన్నటువంటి కోట్ల నమ్మకాలను ఈయన మమ్ము చేస్తున్నాడు ఈయన గత కుటుంబం కూడా ఎంతో చరిత్ర ఉన్నది మరి ఇప్పటికైనా జగమెరిగే సత్యమే ఈ రాజీనామా చేసి తప్పుకుంటేనే మంచిదని చెప్పి ఎమ్మెల్యేకు ఈ అసెంబ్లీ సాక్షిగా ముట్టడించి చెప్తున్నాం జై కాంగ్రెస్ వెంటనే మా హల్సీనన్నను ఎమ్మెల్యేగా ప్రకటించాలి కోర్టులో ఇప్పుడున్న తరుణంలో ఆలసిన నాయకత్వం వదిలాలి నిజాయితీగా ఆయనకు భారతదేశ పౌరసత్వమే ఉన్నట్టయితే ఆయన భారతదేశంలో ఎందుకు లేడు ఎందుకు లేడు లేడు అని సీఎం గారు గాని ఇప్పటికి కోర్టు ప్రభుత్వానికి ఎమ్మెల్యే గురించి వివరణ ఇవ్వమని కోరినా గానీ కోర్టుకు ఇవ్వకపోవడం ఇయల్ అసెంబ్లీ దగ్గరికి వచ్చి మా ఎమ్మెల్యే లేడు మా బాధను అసెంబ్లీలో చెప్పలే గత సంవత్సరం నుంచి కనపడట్లేదు ఏమైపోయారు ఎక్కడున్నారో కూడా ఆచూకీ తెలియడం లేదు అసెంబ్లీకి ఏమైనా వచ్చారనే ఉద్దేశంతో అసెంబ్లీ దగ్గరికి వచ్చాం అసెంబ్లీకి వచ్చిన వచ్చిన మమ్మల్ని ఇలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళందరినీ కూడా పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం బయటికి తరలించిన సందర్భం కూడా కనిపిస్తోంది ప్రస్తుతానికి ఇది అసెంబ్లీ ప్రారంభమైన మొదట్లో జరిగిన సంఘటన ఇక ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కట్టిదిట్టమైన ఏర్పాటు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇది అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్